అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. దుర్మార్గమైనటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు చేసినటువంటి ద్రోహం, నిరుద్యోగులకి వివిధ రకాలైనటువంటి నైపుణ్యతల పట్ల ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ బోర్డు ఉంది. స్కిల్ డెవలప్మెంట్ బోర్డులో ఆ కార్పొరేషన్ ద్వారా ఎన్ని అక్రమాలు చంద్రబాబు నాయుడు టైంలో జరిగినాయంటే ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తుంది. సాధారణంగా ఇది 2017లోనే బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఈ ఫైల్ను తొక్కు పెట్టేసింది. ఇప్పుడు అది బయటకు ఒకసారి వెరిఫై చేసి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక 3000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడులుగా పెడతామని చెప్పి, తద్వారా నిరుద్యోగులకి శిక్షణ నైపుణ్యత ట్రైనింగ్స్ ఇస్తామని చెప్పి సిమెన్స్ కంపెనీ వచ్చి సిమెన్స్ కంపెనీ వచ్చిందని, ఆ సిమెన్స్ కంపెనీ దీనిలో 3000 కోట్ల రూపాయలు పైసలు పెడితే మాకు 10% ఇచ్చేయాలని, 371 కోట్లు ఇచ్చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా సిమెన్స్ కంపెనీతో జరిగినటువంటి ఒప్పందాల్లో 371 కోట్లు ప్రభుత్వ ధనం నుంచి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. దీనికి డైరెక్ట్ సిఎస్ గారు సంతకం పెట్టారు. చంద్రబాబు నాయుడు నోట్ ఫైల్ అప్రూవల్ చేశాడు. అప్రూవల్ చేసిన నోట్ ఫైల్ ప్రాప్తికి 371 కోట్లు కూడా షెల్ కంపెనీలకి, చంద్రబాబు నాయుడు షెల్ కంపెనీలకి షిఫ్ట్ అయ్యింది. దీన్ని ఏ ఫైల్స్ లేకుండా, నోట్ ఫైల్స్ లేకుండా కూడా మొత్తం అది లేకుండా మాయం చేసేసినారు. ఇప్పుడున్న పరిస్థితి సిఎస్ గారు కూడా, అప్పుడు సిఎస్ గారు కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఇవన్నీ తన నోట్ ఫైల్స్ ద్వారా అప్రూవ్ చేయించాడని. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే 4 అరెస్ట్ అయ్యారు. దీనిపైన సిఐడి, ఇంటెలిజెన్స్, అలాగే ఈడీ మొత్తం కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అన్ని ప్రాంతాల్లో కూడా వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి. అన్ని అకౌంట్స్ కూడా వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా రుజువయ్యాయి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు త్వరలో అరెస్ట్ అవుతాడు, జైలుకి వెళ్ళటం ఖాయం. అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.